కూడా బేసికల్లీ రైట్. ఓకే థ్యాంక్ యూ. అది అది నా బలగం కూడా. ఓకే సో ఫస్ట్ కావ్య గీత. ఓ వావ్. ఓకే విజయోత్సవ వేడుక. శ్రేయస్ మీడియా వాళ్ళు మీరు కూడా ఇన్ని సక్సెస్ మీట్స్ ఏ సినిమాకి చేస్తుంటారు కదా, ఒకటే ఉంటుంది ఏదన్నా సక్సెస్ మీట్. ఇందాక ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ మా టీంలో అకుల్ గారితోనే ఎవరితోనో చెప్తున్నా, ప్రమోషన్స్ నెవర్ ఎండింగ్ అవుతాయి, చేస్తూ పోతాం ఈవెంట్స్, అవి బలగంకి మాత్రం సక్సెస్ మీట్స్ నెవర్ ఎండింగ్ అయిపోయాయి. ఒక హైదరాబాద్లో మూడు చేసుకున్నాం, ఇక్కడ ఉన్నాయి, మా టీం అంటున్నారు నెక్స్ట్ వీక్ కూడా ఉన్నాయని. కానీ ఈ సక్సెస్ మీట్స్కి స్పెషాలిటీ ఏంటంటే మేమో మా టీమో చేస్తున్నవి కాదు, మన మినిస్టర్ గారు లాంటి గొప్ప వాళ్ళు సినిమా చూసి ఇలాంటి సినిమాలకి ఇవి చెయ్యాలి అని చేస్తున్నవి. సో ఇట్స్ ఐ థింక్ రియల్ సక్సెస్ అండ్ అది డెఫినెట్గా మీరందరూ మాకు ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి, సినిమా చూసిన ప్రతి ఒక్కరికి. పొట్టిపిల్ల నేనే, థ్యాంక్ యూ. నేను ఇప్పుడు మీరు అందరు పొట్టిపిల్ల అంటున్నారు కాబట్టి చెప్పాలి, వేణుగారితో ఎప్పుడు కంప్లైంట్ చేసేదాన్ని, సార్ వల్లంకి పిట్ట ట్యాగ్ ఇంకా 20 ఇయర్స్ అయింది పోలేదు, మీరు పొట్టిపిల్ల అన్నారు, ఇది ఎప్పటికీ పోతుంది సార్ ఈ ట్యాగ్ పోదనుకుంటా. బట్ ప్రేమతో మీరందరు ఏం పిలిచినా ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఏమో మాటలు రావట్లేదు. ఐ థింక్ బలగం లాంటి సినిమాలు సక్సెస్ అయినప్పుడు దిల్ రాజు గారు లాంటి ప్రొడ్యూసర్స్ మరింతమంది ఇంకా ముందుకు వస్తారు ఇలాంటి సినిమాలు చేయడానికి. సో ఇది సినిమాకు వచ్చిన సక్సెస్ ఐ థింక్, నాట్ జస్ట్ బలగం. అండ్ మినిస్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్, గంగుల కమలాకర్ గారికి, దిస్ మీన్స్ సో మచ్ టు అస్. మా సక్సెస్ మీట్ మేం కాకుండా మీరు చేస్తున్నారు. అందరూ తెలంగాణ వస్తే ఏమొస్తుంది, ఇది వస్తుంది, డెవలప్మెంట్ వస్తుంది, అన్నీ వస్తుంది అన్నారు, కానీ కళకి కళాకారులకి సినిమాకి ఇంత ఇంత ఎంకరేజ్మెంట్ వస్తుందని ఐ డోంట్ థింక్ ఎవ్వరూ అనుకోలేదు అనుకుంటా. సో ఇండస్ట్రీలో ఎవరైతే మమ్మల్ని ఇంత సపోర్ట్ చేశారో, అది కాకుండా మన గవర్నమెంట్ మొత్తానికి మా సినిమాని ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బలగం టీం అందరికీ కంగ్రాచులేషన్స్, ఎన్ని ఎన్ని కంగ్రాచులేషన్స్ చెప్పుకున్నాం మేము. వేర్ ఈచ్ ఆఫ్ అస్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దర్శి, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీ యాక్టర్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ వేణుగారు సో మచ్ సార్. మీకు థ్యాంక్స్ చెప్పి చెప్పి బోర్ అయిపోయి ఉంటారు కదా థ్యాంక్స్ విని విని, బట్ వినాల్సిందే ఇలాంటి సినిమాలు తీసినప్పుడు. సో హర్షిత్ గారు, హన్సిత గారు, సచ్ విన్నర్స్ యు ఆర్ విత్ దిస్ ఫిలిం, కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ మ్యూజిక్ శ్యామ్ గారు, భీమ్స్ గారు, అసలు ఏం చేశారు, టూ గుడ్, అండ్ ఆర్ సినిమాటోగ్రఫర్ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ బలగంని మాకు ఇచ్చినందుకు. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను సినిమాలకు చాలా కొత్త, అసలు నాకేం తెలీదు, బట్ అందరు నాకు చెప్తున్నారు మంచి సినిమాలు రావడం చాలా రేర్, హిట్ సినిమాలు రావడం చాలా రేర్, ఉన్న మన వరకు ఆ ఆపర్చునిటీ రావడం చాలా రేర్ అని. ఇది నాకు అయిందంటే ఐ డోంట్ నో హూమ్ టు థ్యాంక్, ద గాడ్, ద యూనివర్స్. బట్ అన్నిటికీ మించి వేణుగారు లాంటి డైరెక్టర్స్ అండ్ మా రైటర్స్ లాంటి రైటర్స్ ఇలాంటి కథలు రాస్తున్నందుకు ప్లీజ్ కంటిన్యూ టు డూ ఇట్ సార్. అండ్ ఆడియన్స్ అందరు సినిమా అయితే చూసారు అనుకుంటున్నా, వెరీ గుడ్, మళ్ళీ చూడండి, థియేటర్స్లో సక్సెస్ఫుల్గా నడుస్తుంది, ఫ్యామిలీస్తో మళ్ళీ మళ్ళీ చూడండి, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకెళ్ళి మళ్ళీ చూపించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వాళ్ళు కరీంనగర్ బంగారు కొండలు అందరు చూసేసారు. సో ఇప్పుడు ప్రియదర్శి ఇంకో బంగారు కొండ. ప్రియదర్శి విల్ స్పీక్ నౌ.